తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు. ఈ నెల 1వ తేదీన వెళ్లి 9 రోజుల పాటు దేశ రాజధానిలో బిజీగా గడిపి వచ్చిన ఆయన మళ్ళీ శుక్రవారం సాయంత్రం నుంచి 3 రోజుల పాటు హస్తిన్లో ఉండబోతున్నారు. వివిధ రాష్ట్రాల్లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధిపై హోంశాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. అంతేకాకుండా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులను కలవనున్నారు. मुख्यमंत्री केसीआर 24వ తేదీ సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశంలో పాల్గొని అనంతరం జరిగే బీఏసీ భేటీ తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 25న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేఖవత్తో భేటీ కానున్నారు. 26వ తేదీన విజ్ఞాన భవన్లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ కానున్నారు. కేంద్ర మంత్రులను కలిసి తిరిగి 26వ తేదీ సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో కేసీఆర్ చర్చించనున్నారు. ముఖ్యంగా జల వివాదాలపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేఖవత్ ను కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మరోసారి ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటికే కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖని రాసింది. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీరు తరలించకుండా నిలువరించాలని లేఖలో పేర్కొంది. పోతిరెడ్డిపాడు హంద్రీ నీవా నీటి తరలింపును నిలువరించాలని కోరింది. పోతిరెడ్డిపాడు ద్వారా ఇప్పటికే 76.39 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తరలించిందని, హంద్రీ నీవా ద్వారా 9.28 టీఎంసీలు నీరు తరలించారని పేర్కొంది. 1976 ఒప్పందం ప్రకారం 34 టీఎంసీల లోపే తీసుకోవాలి, కానీ అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇష్టారీతన వ్యవహరిస్తుందని జలశక్తి మంత్రికి సీఎం కేసీఆర్ ఫిర్యాదు చేయనున్నారు. కేఆర్ఎంపీ జీఆర్ఎంపీలకు పూర్తి స్థాయి అధికారాలు కల్పిస్తూ ఇచ్చిన గెజెట్ పై మరోసారి చర్చించే అవకాశం ఉంది. ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో ఆదివారం సాయంత్రం భేటీ కానున్నారు సీఎం కేసీఆర్. ధాన్యం కొనుగోలుపై చర్చిస్తారు. 2020-21లో వారాకాలం యాసంగి రెండు పంటలను కలుపుకొని 139.22 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చింది. ఇప్పటి వరకు ఎఫ్సీఐ 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసింది. 80% ప్రకారం 104 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేయాలి. పంట దిగుబడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్రం సహకరించాలని, మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేస్తుంది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.